మా టీవీ ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. మీ ఆరోగ్యం మీ చేతులనే కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ఈ కార్యక్రమంలో ఈరోజు మనం గ్యాస్ ట్రబుల్ తగ్గాలంటే ఏమి చేయాలి, గ్యాస్ ట్రబుల్ అనేసరికి మీ అందరికీ అమ్మ మాకుంది మాకుంది బాగా వినాలి అని ఎదురు చూస్తూ ఉంటారు మీరు. నాకు తెలిసి సుమారు 60-70% మంది గ్యాస్ ట్రబుల్తో బాధపడుతూ ఉంటారని అనిపిస్తూ ఉంది. ఈ గ్యాస్ ట్రబుల్ని పోగొట్టుకోవటానికి మనం రకరకాలుగా మందులు వాడుతూ ఉంటాం. ఆ మందులు అనేవి చాలా చక్కటి ఉపశమనాన్ని మనకు కలిగిస్తూ ఉంటాయి. ప్రేగుల్లో పట్టేసిన గ్యాస్ని బయటికి పంపించే ప్రయత్నం మందులు చేస్తాయి. మనకు గ్యాస్ పట్టేసినప్పుడు ఎందుకు అసౌకర్యంగా ఉంటుందంటే, మన పొట్ట ప్రేగులలో గ్యాస్ ఉత్పత్తి అయినప్పుడు లోపల ప్రెషర్ పెరిగి బాగా ప్రేగుల్లో ఒత్తిడి ఎక్కువ అనిపిస్తుంది అన్నమాట. సహజంగా పొట్ట ప్రేగులు కానివన్నీ సంకోచ వ్యాకోచాలు చేసుకుంటూ ఉంటాయి. ఎప్పుడైతే ఈ కదలికలు సంకోచ వ్యాకోచాలు సవ్యంగా జరుగుతూ ఉంటాయో మనకు సుఖంగా అనిపిస్తుంది. లోపల ఎప్పుడైతే పొట్టలో కానీ ప్రేవుల్లో కానీ గ్యాస్ ఎక్కువ పట్టేసి లోపల నిండుగా గ్యాస్ ఉండేసరికి ఈ సంకోచ వ్యాకోచాలకి ఆటంకం కలుగుతూ ఉంటుందన్నమాట. లోపల బరువు ఉండేసరికి నొక్కటానికి అవకాశం ఉండదు కదా, ప్రేగు మళ్ళీ సాగదన్నమాట. ఎప్పుడైతే ఈ సంకోచ వ్యాకోచాలకి గ్యాస్ అడ్డుగా ఉండి ఆ ప్రెషర్ పెరిగి అన్ఈజీగా ఉంటుందో, మనకి ఇదంతా కూడా నొప్పిగా బరువుగా గాలాడనట్లుగా నొక్కేసినట్లుగా గొట్టం పట్టేసినట్లుగా ఇవన్నీ ఇట్లా రకరకాల ఇబ్బందులు అనిపిస్తూ ఉంటాయి. మనకి ఎప్పుడైనా చూడండి గ్యాస్ ట్రబుల్ ఉన్నప్పుడు అంత త్రేన్పు వస్తే అబ్బా ఎంత హాయిగా ఉందా అనిపిస్తుంది. లేదా ఉన్నట్టుండి పెద్ద అపానవాయు వచ్చేసింది అనుకోండి, అమ్మాయి అనిపిస్తుంది. అపానవాయు వస్తే చుట్టుపక్కల వాళ్ళకి బాగోదు కానీ మనకు మాత్రం చాలా హాయిగా అనిపిస్తుంది. ఎందుకంత గ్యాస్ బయటకు పోతే మీకు హాయి? ప్రేగుల్లో ఉండాల్సిన సహజమైన కదలికలకి ఈ గ్యాస్ ఆటంకాన్ని కలిగిస్తూ ఉంది. ఆ ఆటంకం గ్యాస్ బయటికి వెళ్ళేసరికి తొలగిపోతూ ఉంది. అందుకని మీరు త్రేన్పు వచ్చినా అపానవాయు వచ్చినా హాయిగా ఫీల్ అవుతారు. అది రాకుండా పట్టేసి ఉంటే మీరు చాలా ఇబ్బందికరంగా ఉంటారు. మాత్ర వేసుకుంటే ఆ పట్టేసిన గ్యాస్ని బయటికి పంపించే ప్రయత్నం మాత్ర చేస్తుంది. గ్యాస్ని పుట్టకుండా ఆపే ప్రయత్నం మాత్ర చెయ్యదు. అట్లా పుడుతూ ఉంటుంది. ఆ పుట్టిన గ్యాస్ని బిగదీయకుండా కింద నుంచో పైనుంచో పంపించే ఏర్పాటు చేస్తుంది మనం వాడే మెడిసిన్ అనేది. అందుకని గ్యాస్ ట్రబుల్కి మనం వాడే మందులన్నీ తాత్కాలిక ఉపశమనమే. ఎన్ని సంవత్సరాలైనా మీకు గ్యాస్ అట్లా ఉత్పత్తి అవుతూ ఉంటుంది, ఉపశమనానికి అట్లా మందులు వాడుకుంటూ జీవించవలసిందే. ఆ ట్రబుల్ పోయే ప్రయత్నం మందు చేయలేదన్నమాట. మరి గ్యాస్ ట్రబుల్ని పూర్తిగా తగ్గించుకుని మనం అలా గ్యాస్ పట్టేసి దానివల్ల వచ్చే ఇబ్బందుల నుంచి బయటపడాలంటే మనకు కొంత అవగాహన కావాలి. సహజంగా ప్రతిరోజు 1 లీటర్ గ్యాస్ అనేది ప్రేవుల్లో ఉత్పత్తి అవుతూ ఉంటుంది. ఆ గ్యాస్ కొంత పైనుంచి వెళ్ళొచ్చు, మరికొంత గ్యాస్ కింద నుంచి వెళ్ళే విధంగా ఉండొచ్చు. కామన్గా ప్రతి ఒక్కరికి ఇంత గ్యాస్ రిలీజ్ అవుతుంది. కాకపోతే కొందరికి గ్యాస్ ట్రబుల్ లేదని మనం అనిపిస్తూ ఉంటుంది. కొందరికి మరి గ్యాస్ వచ్చినా కానీ ఇబ్బంది లేకుండా ఆటోమేటిక్గా తనంతట తానుగా బయటికి వెళ్ళిపోతుంది ఫ్రీగా. అలా ఉత్పత్తి అయిన గ్యాసు పైనుంచి త్రేన్పు రూపంలో కింద నుంచి అపానవాయు రూపంలో ఎప్పటికప్పుడు అట్లా వెళ్ళిపోవటం గ్యాస్ ట్రబుల్ కాదు, అది ఆరోగ్య లక్షణమే. ఆ ఉత్పత్తి అయిన గ్యాస్ అనేది పైనుంచి వెళ్లకుండా కింద నుంచి పోకుండా లోపలే బిగదీసి మన ఇబ్బంది పెడుతూ లోపల అన్ఈజీగా పెయిన్గా మనకు అనిపిస్తూ ఉంటే అది గ్యాస్ ట్రబుల్. కాకపోతే ఈ గ్యాస్ అనేది అందరికీ ఉత్పత్తి అవుతుంది, మనం ఏదో నాకే ఎక్కువ మీకు ఎవరికి అసలు లేదు అనుకుంటూ ఉంటాం. కొంతమంది చూసి అందరికీ ఉంటుంది, కాకపోతే కొందరు సైలెంట్గా వదులుతుంటారు, కొందరు సౌండ్తో వదులుతుంటారు. అంతే తప్ప ఆడామోగా భేదం లేదు, అందరికీ వస్తూనే ఉంటుంది.
ప్రధానంగా గ్యాస్ని మనం తీసుకుంటే మలం ప్రేగులు ఎక్కువ ఉత్పత్తి అవుతుంది. అక్కడ ఉత్పత్తి అయిన గ్యాస్ అపానవాయు రూపంలో కింద నుంచి వెళ్లాల్సిందే. మలం ప్రేగులో గ్యాస్ ఎందుకు ఉత్పత్తి అవుతుందంటే మలానికి ఉన్న గుణం గ్యాస్ని ఉత్పత్తి చేయటము. మనందరికీ ఒక ఉదాహరణ చెప్తే బాగా అర్థమవుతుంది. పల్లెల్లో గేదెలు ఆవుల్ని పెంచుకుంటుంటారు రైతులు. ఆవులు గేదెలు పేడ వేస్తూ ఉంటాయి. ఆ పేడకి గ్యాస్ను ఉత్పత్తి చేసే గుణం ఉంది కాబట్టి గవర్నమెంట్ వారు సబ్సిడైజ్ చేసి గోబర్ గ్యాస్ పొయ్యిలు రైతులు కట్టించిస్తున్నారు. పెద్ద పలికిడి పేడను నీళ్లతో కలిపేసి పొలం పెట్టేశాక కాస్త దాన్ని తీసుకెళ్లి తొట్టులో పోసేస్తే పులిసి గ్యాస్ని ఉత్పత్తి చేస్తుంది పేడ. అక్కడ ఉత్పత్తి అయిన గ్యాస్ అక్కడి నుంచి పైప్ లైన్ ద్వారా వంటగదికి వచ్చే చక్కగా పొయ్యిలు మండటానికి ఉపయోగపడుతుంది. దాన్నే గోబర్ గ్యాస్ అంటారు. మలాన్ని నిల్వ చేస్తే గ్యాస్ను ఉత్పత్తి చేస్తూ ఉన్నది. ఆ గ్యాస్ పైప్ లైన్ ద్వారా వెళుతున్నది, పని జరుగుతున్నది. మరి అది పేడ. ఇక్కడ మన మలాన్ని నిల్వ చేస్తే మరి మనకి ఏం పుట్టాలి? మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. మీటర్న్నర పొడవుండే మలాశయం మనందరికీ ఉన్నది. దాంట్లో మలము 4 ట్రిప్పులు తింటున్నాం కాబట్టి 4 సార్లుగా మలం తయారై జరుగుతుంది. ఈ తయారైన మలము ఎప్పటికప్పుడు అట్లా ఫ్రీగా విసర్జన జరిగిపోతూ ఉంటే ప్రేగుల్లో మలము నిలవ ఉండదు. నిలవ ఉండదు కాబట్టి గ్యాస్ను ఉత్పత్తి చేసే అవకాశం ఇక ప్రేగుల్లో జరగదన్నమాట. ఎప్పుడైతే మనము మల పదార్థాన్ని విసర్జన చేయకుండా నిలవ ఉంచుతూ ఉంటామో ప్రేగుల్లో, మన మలానికి ఉన్న గుణము సహజంగా గ్యాస్ను ఉత్పత్తి చేయటము. ఆ ఉత్పత్తి అయిన గ్యాస్ కూడా బయటికి పోతే సమస్య కాదు. బయటికి పోకుండా మల ద్వారం దగ్గర మలం స్టాక్ అంతా చేరి ఆ ద్వారానంతా పట్టేసి ఉంటుంది. అందుకని మలం ప్రేగు లోపల ఉత్పత్తి అయిన గ్యాస్ అనేది బయటికి వెళ్ళాలంటే మల ద్వారం దగ్గర కూడా కొంత ఖాళీ ఉండాలి. కొంతమందికి మలం ఆ భాగానంతా పట్టేసి రిలీజ్ అయిన గ్యాస్ను బయటికి పోనిచ్చే ఖాళీ లేకుండా ఉంటుంది. దానితో లోపల ఉత్పత్తి అయిన గ్యాస్ అపానవాయు రూపంలో బయటకు పోక లోపలే ఉండి తిరుగుతూ ఇక ప్రేగును టైట్గా చేసేసి సంకోచాలు వ్యాకోచాలు లేకుండా చేస్తుంది. అందుకని మనకు అపానవాయు వస్తే బాగుండు బాగుండు అనుకుంటాం, కానీ అది రాదు. ఇట్లా సమస్య ఉంటుందన్నమాట. నాకు తెలిసి గ్యాస్ ట్రబుల్ని పోగొట్టుకోవాలంటే మలబద్ధకాన్ని పోగొట్టుకోవాలి. మీరు గ్యాస్ ట్రబుల్తో బాధపడుతూ ఉన్నప్పటికీ వైద్య నిమిత్తం లేకపోతే మందు నిమిత్తం ఎక్కడికైనా వెళ్ళినా ఎవ్వరూ సామాన్యంగా నీకు మలబద్ధకం ఉన్నదే అని అసలు అడగట్లేదు. అసలు మూల కారణం మలబద్ధకం. దాన్ని తొలగించుకుంటే ప్రేవులు పరిశుభ్రంగా ఉంటాయి. ఎప్పుడు ఉత్పత్తి అయిన గ్యాస్ అప్పుడు ఆటోమేటిక్గా బయటకు వెళ్ళిపోతుంది. కొద్దిపాటి గ్యాస్ మాత్రమే ఉత్పత్తి అవుతుంది. ఇది జరిగేది. అందుచేత మలం ప్రేగుని పరిశుభ్రంగా ఉంచుకుంటే దగ్గర దగ్గర సగ భాగం పైన గ్యాస్ ట్రబుల్ తగ్గిపోయినట్లే. మనందరం రోజుకి ఒకసారో 2 రోజులకు ఒకసారో దొడ్లోకి వెళుతుంటాం. 4 ట్రిప్పులు తింటున్నాం లేదా 3 ట్రిప్పులు తింటున్నాం. మరి దొడ్లోకి వెళ్ళేది ఒకసారి, తిన్నది 4 ట్రిప్పులు, ఖాళీ అయ్యేది సగ భాగం, మరి మిగిలేదంతా సగ భాగం మలం. మళ్ళా రేపు 4 ట్రిప్పులు తినేస్తాం, మళ్ళా ఎక్కువ తయారైపోతుంది మలం. అంచేత తయారయ్యేది ఎక్కువ, బయటికి పోయేది తక్కువ, మిగిలేది ఎక్కువ. పేడ పొయ్యిలో పేడ నిల్వ చేస్తే గ్యాస్ వచ్చింది. మరి మలం ప్రేగు నిండా మలాన్ని నిల్వ చేస్తే మరి గ్యాస్ రాదు. ఇలా మనం నిత్యం మలాన్ని అక్కడ స్టాక్ పెట్టేసి గ్యాస్ను ఉత్పత్తి చేసుకుంటూ బయట నుంచి కాస్త అపానవాయు రూపంలో కానీ లేకపోతే ఈ త్రేనుపు రూపంలో గ్యాస్ని బయటికి పోయేటట్టు మాత్రం వేసుకుంటున్నాను తప్ప మూలమైన మలాన్ని తొలగించే ప్రయత్నం మనం చేయటం లేదు. అందుచేత మనందరం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది, గ్యాస్ ట్రబుల్ని తొలగించుకోవాలంటే ముందుగా మలబద్ధక సమస్యను తొలగించుకోవాలి. మీరు రోజుకు ఒకసారి దొడ్లోకి వెళితే అది మలబద్ధకం అని మీరు అనుకోవట్లేదు. రోజుకు ఒకసారి దొడ్లోకి వెళ్ళటం కూడా మలబద్ధకమే. మలబద్ధకం లేకపోవటం అంటే అసలు విషయం తీసుకుంటే ఏ రోజు తయారైన మలం ఆ రోజు రేపు మళ్ళా తినటం ప్రారంభించేలోపు
ప్రేగుల్లో నిల్వ లేకుండా ఖాళీ అయిపోవటం మలబద్ధకం లేనట్లుగా మనం చెప్పుకోవాలి. ఈరోజు తయారైన ఆహారం ద్వారా మలాన్ని రేపు విసర్జన చేయకుండా ఎల్లుండి వరకు ఆపి ఎల్లుండి విసర్జన చేస్తే దగ్గర దగ్గర మలాన్ని 40-50 గంటలు నిల్వ ఉంచేసరికి ఎక్కువ గ్యాస్ను ఉత్పత్తి చేసేసి ఈ సమస్య అంతా వచ్చేస్తుంది అన్నమాట. అంచేత మీరందరూ ముఖ్యంగా గ్యాస్ ట్రబుల్ మనకు రాకూడదు అనుకునేవారైనా, వచ్చిన గ్యాస్ ట్రబుల్ని పూర్తిగా పోగొట్టుకోదలిచేవారైనా, మనము రోజుకి 2 సార్లు లేదా 3 సార్లు మల విసర్జన చేసి మలం ప్రేగును పరిశుభ్రంగా ఉంచుకునే ఒక మంచి అలవాటును నేర్చుకుంటే గ్యాస్ ట్రబుల్ తగ్గించుకోవడానికి ఒక చక్కటి పరిష్కార మార్గం అవుతుంది. అందుచేత ప్రతిరోజు ఉదయం పూట లేచిన వెంటనే లీటరో లీటర్ పావో లీటర్నరో నీళ్ళని తీసుకుని త్రాగండి. గోరువెచ్చని నీళ్ళు అయితే ఇంకా హాయిగా అనిపిస్తుంది. కాస్త గ్యాసెస్ను తొయ్యటానికి కానీ, ప్రేగుల్లో మలాన్ని కాస్త గెంచటానికి కానీ మంచిదన్నమాట. త్రాగలేనప్పుడు మామూలు నీరు త్రాగండి, కానీ గోరువెచ్చని నీళ్ళు అందుబాటులో ఉండి త్రాగగలిగితే మీరు ప్రతిరోజు ఉదయం లీటరో లీటర్ పావో లీటర్నర గోరువెచ్చని నీళ్ళు త్రాగండి. మనసు ఈ పొట్టా ప్రేగుల మీద పెట్టండి. నీళ్ళని త్రాగాక, నీళ్ళని త్రాగిన తర్వాత టీవీలు కబుర్లు పేపర్లు ఫోన్లు పనిలో పడిపోవటం చేస్తే మీకు మోషన్ రాదు. అందుచేత నీళ్లు త్రాగటం పొట్ట నిండా, ఆ తర్వాత మనసు ఈ పొట్టా ప్రేగుల మీద పెట్టి ఇంట్లో 5-10 నిమిషాలు అటు ఇటు నడుస్తూ ఈ కదలికలను గమనించండి. నీళ్ల బరువు పొట్టలో పడిందల్లా వెళ్ళి మలం ప్రేగు నెత్తిన పడి ఒత్తుతుందన్నమాట. మీరు మనసు ఇక్కడ పెట్టేసరికి నరాలు అలసళ్ళు వదులుతాయి. ప్రేగుల్లో మలమంతా మలద్వారం దగ్గరికి బాగా జరిగి మీలో అర్జెంటు పెరుగుతూ ఉంటుంది. కదలికలు బాగా జరుగుతుంటాయి. బాగా వచ్చేస్తున్నది అనిపించినప్పుడు దొడ్లోకి వెళ్ళండి. చక్కగా జాడించి సుఖవిరోచన అయిపోతుంది. 1 గంట, 1.5 గంటన్నర మీరు ఏదన్నా వ్యాయామాలు ఇంట్లో పనులు కానీ లేకపోతే ఏదన్నా ఆసనాలు ఇలాంటివి చేసుకోవడానికి ఆ సమయాన్ని ఉపయోగించుకోండి. మోషన్ అయిన తర్వాత మనందరికీ భోజనం చేసేటప్పుడు నమిలి తినే అలవాటు లేక ఏదో గట్టగట కాస్త ముద్దలు పెట్టుకు తోసేస్తూ ఉంటాం. ఎప్పుడైతే ముద్దలు నమలకుండా మింగుతామో ఈ గొట్టంలో సరిగా జరగవు. ముద్దలు సరిగా జరగనప్పుడు నీళ్లు పోసి జరుపుతాం. మనము త్రాగిన నీళ్ల వల్ల పొట్టలో ఆహారాన్ని అరిగించడానికి ఉత్పత్తి అయిన యాసిడ్స్ పలచగా అయిపోతాయి. ఈ పలుచనైన యాసిడ్లను చిక్కగా చేయటానికి మన పొట్ట మరింత ఎక్కువ యాసిడ్ను ఉత్పత్తి చేస్తుంది. అలాగే నీళ్లు తినేటప్పుడు త్రాగబట్టి ఎక్కువ సమయం జీర్ణక్రియకు పడుతుంది. 2 గంటల్లో 2.5 గంటలు అరగాల్సిన ఆహారం 1 గంట ఎక్కువ టైం తీసుకుంటుంది అన్నమాట. తినేటప్పుడు నీళ్లు త్రాగితే జీర్ణక్రియ మెల్లగా జరుగుతుంది. డైల్యూట్ అయిన యాసిడ్స్ అంత శక్తివంతంగా డైజెషన్ చేయలేవు. అందుకని జీర్ణక్రియకు చాలా ఎక్కువ టైం పట్టేసరికి ఆహార పదార్థాల పొట్టలో ప్రేగుల్లో ఎక్కువ టైం నిల్వ ఉంటాయి. నిల్వ ఉన్న ఆహారాలన్నీ పులుస్తాయి. అందుచేత గ్యాస్ ట్రబుల్కి ఈ ట్రైన్ ప్లే రావటం గొట్టం పట్టేయటానికి ఇవన్నీ ప్రధాన కారణం. తినేటప్పుడు నీళ్లు త్రాగటం కూడా, తినేటప్పుడు నీళ్లు త్రాగితే వస్తుందా అని మీరు కొంతమంది అర్థం కాక కామెంట్ చేయొచ్చు. మీరు మానేసి చూడండి, మీకు ఎంత కంఫర్ట్గా ఉంటుందో మీకు తెలుస్తుంది కదా ఎక్స్పీరియన్స్లో. తినేటప్పుడు నీళ్లు త్రాగటాన్ని మనం మాని భోజనమైన 2 గంటల తర్వాత నీళ్ల సెస తీసుకుని అప్పుడొక గ్లాసు అట్లా 1 లీటర్ నీటిని 3-4 దఫాలుగా 1 గంట, 2 గంటల వ్యవధిలో మనం అట్లా త్రాగుతూ ఉంటే అసలు పొట్ట హాయిగా అనిపిస్తుంది అన్నమాట. డైజెషన్ తినేటప్పుడు నీళ్లు త్రాకుండా ఉన్నందువల్ల చురుగ్గా జరుగుతుంది. గ్యాస్ ఉత్పత్తి ఆటోమేటిక్గా తగ్గుతుంది అన్నమాట. ఇంకొక విషయాన్ని తీసుకుంటే మాంసకృత్తులు ఉన్న ఆహారం సహజంగా ఎక్కువ గ్యాస్ని ఉత్పత్తి చేస్తూ ఉంటాయి. ప్రోటీన్ ఫుడ్ అంటారు కదా. మాంసకృత్తులు ఉన్నట్లో ముఖ్యంగా ఒలిగోసాకరైడ్స్ అనే పదార్థాలు ఉంటాయి. అవి ప్రత్యేకించి గ్యాస్ని ఎక్కువ ఉత్పత్తి చేస్తూ ఉంటాయి అన్నమాట. కొవ్వు పదార్థాలు పిండి పదార్థాలు ఉన్న ఆహారాలు గ్యాస్ని ఉత్పత్తి చేయవు, కానీ మాంసకృత్తులు ఉన్న ఆహారం ప్రధానంగా గ్యాస్ను ఉత్పత్తి చేస్తాయి. అంటే గ్యాస్ ట్రబుల్తో బాధపడేవారు ఇక జీవితాంతం మాంసకృత్తులు ఉన్న ఆహారాన్ని మానేయాలా అనే సందేహం కలగొచ్చు. జీవితాంతం మానితే మనకు చాలా నష్టం వస్తుంది. గ్యాస్ ట్రబుల్తో ఎక్కువగా బాధపడేవారు 1 వారం 10 రోజుల పాటు మనం చెప్పినట్టు అటు మలశుద్ధి చేసుకోవటం, తినేటప్పుడు నీళ్లు త్రాగటం మానేసేయటం ఇట్లాంటి అలవాట్లు మీరు మార్చుకుంటూ
మాంసకృతులున్న ఆహారాన్ని కూడా 10-15 రోజుల పాటు తినటం మానేసేయండి. అవి ముఖ్యంగా కందిపప్పు, పెసరపప్పు, ఆకుకూరలు, చిక్కుడుగాయ కూరలు, సోయాబీన్స్ కానీ, మరి మాంసాహారాలు కానీ, ఇలాంటివన్నీ మొలకెత్తిన విత్తనాలు కానీ, ఇవన్నీ 10-15 రోజులు మీరు గ్యాస్ ట్రబుల్తో బాధపడేవారు తినటం మానేసేయండి. వీటిని మానేసి తేలిగ్గా ఉండే పొట్ల, సొరబేర, కాస్త దొండకాయ, బెండకాయ, క్యాబేజీ ఇట్లాంటి కూరలన్నీ మామూలుగా వండుకోండి. ఇలా చేస్తూ ఉదయం పూట అల్పాహారంలో మీరు పండ్లు తింటే మంచిదన్నమాట. బ్రేక్ఫాస్ట్లో మొలకెత్తిన విత్తనాలు కానీ, ఇడ్లీ దోశలు కానీ తినకండి, మానేసేయండి. వాటి స్థానంలో ఉదయం పూట 2 సార్లుగా నీళ్లు త్రాగి, 2 సార్లు మల విసర్జన పూర్తయిన తర్వాత మీరు బ్రేక్ఫాస్ట్లో బొప్పాయి, సపోటా, జామ్ పండు కానీ, ఏమన్నా యాపిల్ కానీ, మీకు ఏ పండ్లు అనుకూలంగా దొరికితే ఆ పండ్లు పెట్టుకోండి, లేదా అరటి పండు కానీ. ఏ ఒక పండ్లు తిన్నారనుకోండి, పండ్లు జీర్ణక్రియ జరిగేటప్పుడు గ్యాస్ ఉత్పత్తి ఉండదు, మీకు పొట్ట హాయిగా అనిపిస్తుంది. ఒక వారం 10 రోజులు అట్లాంటి ఆహారం మనం తీసుకుంటే గ్యాస్ ట్రబుల్ రాకుండా జీర్ణ వ్యవస్థ అంతా కూడా లైట్ డైజెషన్ కాబట్టి ఫ్రూట్స్కి సెట్ అయిపోతుంది అన్నమాట. అంచేత నీళ్లు త్రాగే అలవాటు మనం చెప్పుకున్నాం, మలశుద్ధి జరిగే అలవాటు మనం చెప్పుకున్నాం, బ్రేక్ఫాస్ట్లో ఫ్రూట్స్ తినమంటున్నాం. ఇక మధ్యాహ్నం సాయంకాలం భోజనంలో మీరు నేను చెప్పినట్లు ఆకుకూరలు, గింజ కూరలు ఇట్లాంటివన్నీ మానేసి మాంసాహారాలు, తేలిగ్గా జీర్ణమయ్యే చప్పటి కూరలు వండుకుని ఎక్కువ కూరతో తినండి. ముఖ్యంగా ఇంకోటి మీరు గుర్తుపెట్టుకోవాలి, భోజనం చేసేటప్పుడు గ్యాస్ ట్రబుల్తో బాధపడేవారు పొట్టను నిండుగా నింపటం మంచి అలవాటు కాదు. కొంతమంది ఏలు పెడితే అందే వరకు లాగుతారు, కొంతమంది బాగా పీకల దాకా తిన్నానంటుంటారు, కొంతమంది మొత్తం నిండేదాకా తినేసానని చెప్తారు. ఇది మంచి అలవాటు కాదు. అలా ఎప్పుడైతే మనం పొట్ట నిండా తినేస్తామో, ఆహారం అట్లా నిండా వచ్చేసరికి పొట్టలో లోపల అరిగేటప్పుడు ఉత్పత్తి అయ్యే గ్యాసెస్ ఉంటే అవి బయటికి పోవడానికి ఖాళీ లేకుండా బిగతీసేస్తుంది అన్నమాట ఈ ఆహారం అంతా. అంచేత మనం భోజనం చేసేటప్పుడు గ్యాస్ ట్రబుల్ తగ్గాలన్నా, లేని వారికి రాకుండా ఉండాలన్నా, 80% వరకు పొట్టను నింపి 20% అన్నా మీరు ఖాళీ కనుక పెట్టగలిగితే రిలీజ్ అయిన గ్యాసెస్ ఏవైతే ఉంటాయో అవి త్రేణుపు రూపంలో ఫ్రీగా బయటికి వెళ్ళిపోతాయి, మీకు బరువుగా ఎక్కడేదో నొక్కేసి అసౌకర్యాన్ని కలిగించదనమాట. అంచేత ముఖ్యంగా తినేటప్పుడు 20% ఖాళీతో తినాలని దృష్టిలో ఉంచుకోండి. 10-15 రోజులు ఇలాంటి నియమాలు ఆచరిస్తే పునాదులతో సహా గ్యాస్ ట్రబుల్ చక్కగా క్లియర్ అయిపోతుంది, మూలమే తొలగించుకున్నారు, తప్పుల్ని చేయకుండా మంచి అలవాట్లు నేర్చుకున్నారు, గ్యాస్ ట్రబుల్ తగ్గుతుంది. ఇక అక్కడి నుంచి ఉదయం పూట మొలకలు మీరు స్టార్ట్ చేయొచ్చు, బాగా నమిలి తినండి, మొలకలు పొడుగ్గా కట్టి తినండి, గ్యాస్ ఉత్పత్తి తగ్గిపోతుంది, ఇబ్బంది అనిపించదు. మధ్యాహ్న పూట ఆకుకూరలు, కందిపప్పు, సోయా చిక్కుడు గింజలు ఇవన్నీ కూడా వంటల్లో మీరు వాడుకోండి. ఇక అక్కడి నుంచి అలవాటు చేసుకుంటే రోజు మల విసర్జన 2 సార్లు చేస్తూ ఉంటే మళ్ళీ మీకు గ్యాస్ ఇబ్బంది అనిపించదు. అపానవాయువులు రోజు వస్తే 5 సార్లు 10 సార్లు అదేం తప్పు కాదు, వెళ్ళనివ్వండి, దాని ద్వారా అది పోతూ ఉంటుంది, అదేం దోషం కాదు. ఎప్పుడన్నా గ్యాస్ వాసన వచ్చినా క్రమేపీ అలవాటు మీద ఆ వాసన కూడా పోతుంది అన్నమాట. పైనుంచి త్రేణుపు రూపంలో వచ్చే గ్యాస్ కూడా మీకు ఆటోమేటిక్గా బయటికి వెళ్ళిపోతే త్రేణుపు, అదేం ట్రబుల్ కాదు. అంచేత సహజమైన లక్షణం కింద నుంచి పైనుంచి వెళ్ళిపోవటం, బిగదీయటమే గ్యాస్ ట్రబుల్. ఆ సమస్యను మనం పరిష్కరించుకోవడానికి ఇప్పుడు చెప్పిన మంచి అలవాట్లు మీకు చక్కగా హెల్ప్ చేస్తాయి అన్నమాట. రోజుకు 2-3 సార్లు మల విసర్జన మానకండి, తినేటప్పుడు నీళ్లు త్రాగటం మానేసి తిన్న 2 గంటల తర్వాత త్రాగమని చెప్పాం, గ్యాస్ ట్రబుల్ తగ్గేంత వరకు ఉదయం పూట బ్రేక్ఫాస్ట్లో ఫ్రూట్స్ తీసుకోమన్నాం, తినేటప్పుడు 20% ఖాళీ పెట్టి భోజనాన్ని పొట్ట 80% నింపి ఆహార విషయంలో జాగ్రత్త పడండి, మంచిగా అనిపిస్తుంది. ముఖ్యంగా కాస్త కాఫీ, టీలు ఇట్లాంటి అలవాట్లు కూడా మానేస్తే మాంసాహారాలు ఇవన్నీ బాగా హెవీ డైజెషన్ ఉంటాయి కాబట్టి ఇవన్నీ అన్ఈజీగా ఉండకుండా మీకు హాయిగా అనిపిస్తుంది అన్నమాట. చేత ఇట్లాంటి మంచి మంచి అలవాట్లు మనం నేర్చుకుంటే మనకు వచ్చిన సమస్యల్ని మంచి అలవాట్ల ద్వారా చక్కగా పరిష్కరించుకోవచ్చు. ఈ అలవాట్లన్నీ గ్యాస్ ట్రబుల్కి శాశ్వత పరిష్కార మార్గాలు అన్నమాట.